ఇన్ఛార్జ్ గా ఉన్నారు ముక్కారావు కానీ లేదంటే పీతల సుజాత కానీ అక్కడ నుంచి ఇద్దర్లో ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఉంటే ముక్కారావు లేదంటే పీతల సుజాత అవకాశాన్ని అక్కడ నుంచి కల్పించవచ్చు పోలవరం పోలవరంలో బురగాం శ్రీనివాస్ ఉన్నారు ఒకవేళ బురగాం శ్రీనివాసనైనా ఉంచవచ్చు లేదంటే మారిస్తే మోడియం శ్రీనివాస్ కు మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఆ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ నియోజకవర్గాలు ఇన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మార్పులు చేయాలి అని అనుకుంటుంది కొన్ని నియోజకవర్గాల్లో వారిని ఉంచవచ్చు లేదంటే మార్పులు చేయొచ్చు కొన్ని నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దింపాలని అనుకుంటుంది కొన్ని చోట్ల జనసేనకు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జనసేనకి ఎక్కడెక్కడ నుంచి కేటాయించే అవకాశం ఉందనే వివరాలు కూడా ఇప్పుడు మేము మీకు అందించాం ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం కృష్ణమోహన్ ఈ స్థానాల్లో ఏ అంశాల ప్రాతిపదికన ఇన్ఛార్జీలను టీడీపీ మార్చాలని అనుకుంటోంది యా రోహిత్ మొత్తం మీద అయితే ఒకవైపు వైసీపీ ఏ విధంగా కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చి అక్కడ కొత్త వారిని తీసుకొని వచ్చి సామాజిక న్యాయం తర్వాత అక్కడ గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయిస్తుందో నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే క్లియర్గా చెప్పారు ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇస్తాను వాళ్ళకే టికెట్లు ఇస్తానని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా టీడీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి జిల్లాల వారిగా జనసేన పొత్తును ఏ విధంగా కలుపుకోవాలి అక్కడ జనసేన కూడా కలిపి పోవడం వల్ల మనకి ఏ విధంగా ఫెచ్చింగ్ తీసుకోవాలి అనే అంశాన్ని చాలా సీరియస్గానే పరిశీలిస్తుంది ఆ దిశగానే అన్ని రకాల జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా జనసేన ప్రాతినిధ్యం ఉండేటట్టుగా చూస్తూనే అక్కడ గెలుపు గుర్రాలను కూడా ఇస్తూనే అలా మరోవైపు అవసరమైనకుంటే టీడీపీ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళని కూడా పార్టీ ఇన్ఛార్జీలు కూడా కొంత మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే మనం చెప్తున్నట్టుగా ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు ఐదు జిల్లాలు ఉత్తర కోస్తా తర్వాత ఉత్తరాంధ్ర తర్వాత పశ్చిమ గోదావరి తూర్పు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ ఐదు జిల్లాలకు గల ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే మొదట శ్రీకాకుళంలో చూసుకుంటే శ్రీకాకుళంలో ఇక్కడ పది స్థానాలు ఉన్నాయి రోహిత్ పది స్థానాల్లో ఇచ్చా ఇచ్చాపురంలో బెందాలం అశోక్కి సీటు కన్ఫామ్ పలాసాలో గౌతు శిరేషాకి ప్రస్తుతానికి సీటు కన్ఫామ్ కానీ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కానీ టెక్కిలీలో అచ్చెమ్నాయుడికి సీటు కన్ఫామ్ పాతపట్నంలో వెంకటరమణ వర్సెస్ గోవిందరావు మధ్య టైట్ అయితే జరుగుతోంది వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తికి సీటు ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది ఇక నర్సన్నపేట మాత్రం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ తిరిగి అంటే బొగ్గు రమణమూర్తి శ్రీనివాస బొగ్గు ఇద్దరు డాక్టర్ ఒకరు డాక్టరు ఒకరు లోకల్ గవర్నమెంట్ లీడర్లో పోటీ పడుతున్నప్పటికీ కూడా జిల్లాలో ఒక పొత్తులో సీటు భాగంగా జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో అక్కడ నర్సన్నపేటకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక జిల్లాలో ఒక సీటు రాకపోయినా రెండో జిల్లాలో మూడు నాలుగు సీట్లు కలపాలనే ఉద్దేశంతో దాదాపుగా జనసేనతో టీడీపీ పొత్తుని వీళ్ళు సత్కారం చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఆ నేపథ్యంలోనే శ్రీకాకుళంలో నర్సన్నపేటకి జనసేన పొత్తు జనసేన సీటు తగిలే అవకాశం అయితే ఉంది అయితే ఈ జనసేనలో ఎవరు ఉంటారు అని చూసుకుంటే సర్వేశ్వరరావు గతంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇదే పార్టీ నుంచి తర్వాత ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి కూడా రంగంలో ఉన్నారు సో నర్సన్నపేటలో ఖచ్చితంగా జనసేన నుంచి పోటీ సీటు కానీ కేటాయిస్తే సర్వేశ్వరావు కానీ ప్రవీణ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక పాలకొండ చూసుకుంటే నిమ్మల జయకృష్ణ వర్సెస్ దయంతి మధ్య పెద్ద పోటీ అయితే జరుగుతోంది ఇక రాజారాంలో కొండ్రుమురళి హెడ్చల్ లో కళా వెంకట్రావు ఇది రెండు సీట్లు కన్ఫామ్ ఆవదాల వరసలో కోన రవికుమార్ ఇది కూడా సీటు కన్ఫామ్ అయితే ఇక్కడ శ్రీకాకుళంలో మాత్రం గుండు లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా అచ్చవనాయుడు శిష్యుడిగా ఉన్న గూడు శంకర్రావుకి దాదాపుగా సీటు కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తోంది చర్చలు కూడా ఆ ఉన్నాయి సో శ్రీకాకుళంలో పది సీట్లలో టైట్లో ఉన్న దాంట్లో కొంత ఎవరైతే సక్సెస్గా ఉన్నారు ఏడ ఏ విధంగా ముందుకు తీసుకురాగలరు గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశాల మీద మాత్రం శ్రీకాకుళంలో ఈ పది సీట్ల వరకు మనం చెప్పుకోవచ్చు ఇక విజయనగరం విషయానికి వెళ్తే రోహిత్ విజయనగరం నగరంలో దాదాపుగా శ్రీకాకుళంలో కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి గెలిచింది టెక్కలే ఇచ్చాపురం సో మిగిలిన చోట్ల ఆ గెలుపు అభ్యర్థులు ఎవరని అనుకుంటున్నారు ఏ విషయాల ఆధారంగా గెలిచే అభ్యర్థులను అక్కడ నిర్ణయం తీసుకుంటున్నారు ఎస్ అదే శ్రీకాకుళంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రదేశంలో దాదాపుగా ఈ పేర్లన్నీ కూడా ఇప్పుడు మనం అనుకుంటున్న పేర్లు ఏవైతే క్లారిటీగా ఉందో వీళ్ళందరూ కూడా గెలుపు ఒకటి ఇచ్చాపురంలో అశోక్ పలాసాలో గౌతి శిరీష గౌతి శిరీష్కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది టెక్కిలికి టెక్కిలో అచ్చవనాయుడు పాతపట్నంలో వీళ్ళిద్దరి మధ్య వెంకటరమణ వర్సెస్ గోవిందరాజు మధ్య కొంత ఇష్యూ జరిగే పరిస్థితి అయితే ఉంది వాళ్ళ ఎవరికి సీటు కేటాయిస్తారనేది అనేది చూడాలి రెండవది నర్సనపేట మాత్రం జనసేన గుండ లక్ష్మీదేవి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన కాదని గుండు శంకర్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తూ ఒకవేళ అదే జరిగితే గుండా లక్ష్మీదేవి నుంచి సపోర్ట్ ఉండే అవకాశం ఉందా ఎందుకు అక్కడ ఆ అభ్యర్థిని మార్చాలని అనుకుంటున్నారు అంటే ఇక్కడ గుండు లక్ష్మీదేవి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నప్పటికీ కూడా గుండు శంకర్రావుని తీసుకుని వచ్చారు గుండు శంకర్రావుని మీదకి తీసుకురావడంలో అచ్చన్న పాత్ర చాలా పెద్దదిగా అచ్చన్న పాత్ర నాయుడు ఆయన శిష్యుడిగా ఇతను కొనసాగుతున్నాడు కాబట్టి బహుశా కొంత ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్థికపరమైన అంశాలు ఆ తర్వాత కొంత స్పీడ్గా ఉండే ఆహారం వీటన్నిట్లో కూడా కొంత ఎడ్జ్ ఇద్దరికే గుండు శంకర్రావుకే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది రోహిత్ సో ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎవరు అనేది పార్టీ ఒక బేర్వ్ చేసుకుంటుంది ఇప్పటికే రెండు మూడు సర్వేలు నిర్వహించింది ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల పేరు మీద సర్వే నిర్వహించింది జనసేనతో కలిసి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందని నేను సర్వేలు చేశారు ఈ దిశగా ఆలోచించి కీలక అభ్యర్థులని ఇన్ఛార్జులుగా ప్రకటించిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేరు ఆ నేపథ్యంలో కొత్తగా కొన్ని సమీకరణాలు మారతాయి కాబట్టి అక్కడ ఎవరు గులు గెలుపు గుర్రాలైతే వాళ్ళకు మాత్రమే ఇచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంటుంది అందుకే శ్రీకాకుళంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది రోహిత్ రైట్ ఓకే ఈ మిగిలిన జిల్లాలో మిగిలిన జిల్లా చూసుకుంటే యా విజయనగరం చూసుకోండి జస్ట్ మనం విజయనగరం పోతే ఇక్కడ తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ కురపా కురపాకంలో జగదీశ్వరి కన్ఫామ్ అవుతుంది పార్వతీపురంలో బోనెల విజయచంద్ర తర్వాత సాలూరులో సంజయరాణి బొబ్బిలో బేబీ నాయక్ అంటే రాజులు సంబంధించిన ఆయన రంగారావు గారు ఉన్నారు ఆయన సీటు కన్ఫామ్ చేశారు ఇక్కడ గజపతి నగరం మాత్రం జనసేనకు వెళ్ళే పరిస్థితి ఉంది ఒకవేళ అక్కడ కొండపల్లి అప్పలనాయుడు ఉన్నప్పటికీ కూడా జనసేన నుంచి కరణం శివరామకృష్ణ అనే వ్యక్తి రంగంలో దిగే పరిస్థితి ఉంది సో విజయనగరంలో గజపతి నగరం ఒకటి జనసేన వెళ్ళబోతుంది రెండవది నెలిమర్ల కూడా జనసేనకి వెళ్ళిపోయే పరిస్థితి నెలమర్లలో కర్రోతు బంగారాజు ఉన్నప్పటికీ కూడా జనసేనకు సంబంధించి లోక మాధవికి కానీ మరో కొత్త వ్యక్తికి కానీ అంటే ఇక్కడ విజయనగరంలో పొత్తులో భాగంగా జనసేనకి రెండు సీట్లు వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఎస్కోట చూసుకుంటే తెలుగుదేశం అభ్యర్థి కోలా లలిత కుమార్కే ఇచ్చే అవకాశం ఉంది విజయనగరంలో మీసాల గీతకు కానీ లేకపోతే అతి పుసపాటి అతిథి కానీ వీళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి సీట్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఇట అతిథి గజపతి కనపడుతున్నారు మరోవైపు వీసాల గీత కనపడుతున్నారు ఈ రెండిట్లో ఎవరికో ఒకరికి సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది ఇది టీడీపీ సీటు సో తొమ్మిది సీట్లలో రెండు జనసేనకి పోతే మిగిలిన ఏడు సీట్లు విజయనగరంలో టీడీపీకి కేటాయించే పరిస్థితి ఉంది కురపాకం పార్వతీపురం చాలూరు బొబ్బిలి ఈ నాలుగు కూడా ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళే సీట్లే కన్ అవుతాయి ఇక గజపతి నగరం అలాగే నెలిమర్ల ఈ రెండు మాత్రం జనసేనకి వెళ్ళే పరిస్థితి ఉంది తర్వాత ఎస్కోట విజయనగరం చీపురుపల్లి చీమురుపల్లిలో కిమిడి నాగార్జున ఈ ఈ మూడు కూడా జనసేన తెలుగుదేశానికి వెళ్ళే పరిస్థితి సో తొమ్మిదిలో ఐదు ఏడు సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశానికి వెళ్తే రెండు సీట్లు మాత్రం జనసేనకి వెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఉమ్మడి విజయనగరం జిల్లాని తీసుకుంటే నిజానికి గత ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క సీట్ కూడా టిడిపి గెలవలేదు సో అక్కడ మార్పులను ఏ విషయాల ఆధారంగా భేటి ప్రామాణికంగా తీసుకుంటుంది ఎంత సీరియస్ గా తీసుకుంటుంది అంటే బేసిక్ గా అంటే ఇప్పటికీ చాలా కాలంగా అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఎత్తే అయితే